గత 4 నెలలుగా ఈ కరోనా వైరస్ మన రాష్ట్రంలో డిటెక్ట్ అయిన తర్వాత కంటి మీద కొనుకు లేకుండా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అలర్ట్ గా ఉండి ప్రజలకు ధైర్యం కలిగించడంలో వాళ్ళకు ట్రీట్మెంట్ అందించడంలో గొప్ప పాత్ర పోషిస్తున్న ఖమ్మం వైద్యులందరికీ కూడా మా పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం మొదటి నుంచి కూడా వైద్యం అనే విషయంలో ప్రైవేట్ వైద్యానికంటే కూడా ప్రభుత్వపరమైన వైద్యం ప్రజల ప్రేమను పొంది ప్రజల విశ్వాసాన్ని పొంది గొప్పగా నడుస్తున్నటువంటి హాస్పిటల్స్లో ఖమ్మం జిల్లా హాస్పిటల్. గతంలో డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్ని తిరిగినప్పుడు ఒకటి కంటే ఒకటి గొప్పగా నడుస్తున్న తీరు చూసాం. మేము రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి భద్రాచలం హాస్పిటల్ కూడా గొప్పగా నడుస్తుండే. నేను ఇంతకుముందే మా మంత్రి గారితో అంటున్నా, ఒక మంచి ఒరవడి మంచి సాంప్రదాయం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఈ సాంప్రదాయాన్ని ఈ ఒరవడిని ఇట్లే కొనసాగించడం అనేది అరుదుగా జరిగేటువంటి పరిణామం. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి వైద్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మేము మన రాష్ట్రంలో మన దేశంలో అనేక రకాల వైరస్లని బ్యాక్టీరియల్ డిసీజెస్ని అనేక రకాల రోగాలని ట్యాకిల్ చేసినటువంటి అనుభవం ఉంది మనకు. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం రాక మునుపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతెంత మార్పులు జరిగినాయో, ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయో నేను మళ్ళీ మీకు వివరించి చెప్పాల్సిన అక్కర్ లేదు. దాని ఫలితంగా ఇవాళ ఒక రాష్ట్ర అభివృద్ధికి హెల్త్ ఇండికేటర్స్ ఎంత ఇంపార్టెంటో, ఆ ఇంపార్టెంట్ ఇండికేటర్స్లో ఇవాళ ఐఎంఆర్ రేటు తగ్గింది, ఎంఎంఆర్ రేటు తగ్గింది, 92 ఉంటే 69కి వచ్చింది. దేశంలో కేరళ రాష్ట్రం తర్వాత తమిళనాడు తర్వాత ఆరోగ్య రంగంలో అతి తక్కువ కాలంలో 3వ స్థానాన్ని సంతరించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఆ పాత సంస్కృతి పాత పద్ధతుల వల్ల ఇంకా అక్కడక్కడ ప్రభుత్వం వైద్యం మీద విశ్వసించే ప్రయత్నం చేస్తారు, కానీ ప్రభుత్వ వైద్యం అప్పటిలాగా లేదు. ప్రభుత్వ వైద్యం ధీటుగా నిలబడి అనేక రకాల సేవల్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నది. ఇక్కడ ఈ వైద్యం అనేది ఎంత అవసరమైందో ఆ బాధ అనుభవించిన వారికి తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఇవాళ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 96-97%కి వచ్చింది. ఆ 96-97%లో 50% పైబడి డెలివరీస్ మన ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయి. ఇంతకుముందే చూసినప్పుడు ఎంసీహెచ్ గొప్పగా నడుస్తుంది, వందలలో ప్రతి నెల వందలలో డెలివరీస్ అవుతుంది అని చెప్పి చెప్తాను. మొత్తం రాష్ట్రంలోనే డెలివరీస్ నిర్వహించిన దాంట్లో ఈ హాస్పిటల్ నంబర్ 1 వచ్చిందని చెప్పి చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. ఈ హాస్పిటల్కి కాయకల్ప అవార్డ్స్ వచ్చినాయని చెప్పి చెప్తున్నారు రజయ్ గారు గొప్పగా. అది కమిట్మెంట్ ఉంటే తప్ప, పనిచేస్తే తప్ప ఇట్లాంటివి సాధ్యం కాదు.
ఇవి చెప్పుకుంటే అయ్యేది కాదు, చేస్తే అయ్యేది మాత్రమే. ఇవాళ మనందరినీ పట్టి పీడిస్తున్నది కరోనా. గతంలో మరి ఇలాంటి వైరస్లు లేవా? అనేకం ఉండే. చరిత్ర ఈ మధ్య బయట తీసి రాస్తున్న వాళ్ళ ప్రకారంగా ప్రతి 50 ఏళ్లకో 100 ఏళ్లకో ఏదో రకమైనటువంటి భయంకరమైన వైరస్ మనిషిని ఇప్పటికీ భయపెట్టేస్తుంది అని. 1918లో ఒక వైరస్ వచ్చిందని, 1700 సంవత్సరంలో కూడా వైరస్ వచ్చిందని, అంతకంటే ముందు కూడా వైరస్ వచ్చిందని, ఆ వైరస్లో అనేక మంది చనిపోయినట్టుగా ఈ మధ్య చరిత్ర తీస్తాను. దీనికంటే ముందు మన కళ్ళ ముందు కూడా సార్స్ లాంటి వైరస్ వచ్చింది, సార్స్ లాంటి వైరస్ వచ్చింది, మెర్స్ లాంటి వైరస్ వచ్చింది. మన దగ్గర రాకపోవచ్చు కానీ ఎబోలా లాంటి వైరస్ కూడా వచ్చింది. సార్స్ వచ్చినా, మెర్స్ వచ్చినా, ఎబోలా వచ్చినా, ఇవాళ ఏ వైరస్ అయితే మనల్ని వణికిస్తుందో దానికంటే ఎక్కువ డెత్ రేట్ ఉండే, దానికంటే ఎక్కువ డెత్ రేట్ ఉండే. ఈ ఆర్ఎన్ఏ వైరస్లు, ఈ ఆర్ఎన్ఏ వైరస్ల మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అందుకని దీన్ని COVID-19, దీని పూర్వీకులు ఉన్నారు, ఇది COVID-19గా వచ్చింది. కానీ ఎందుకో కానీ ఈ వైరస్ను మాత్రం అతి భయంకరమైన ప్రచారం మొదలైంది. వుహాన్ నగరంలో ఇది పుట్టినప్పుడు వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళ ట్రీట్మెంట్ పద్ధతులు, ఆ ప్రిపేర్నెస్ చూస్తే వణికిపోయింది సమాజం. అమ్మా ఇది ఎంత భయంకరమైన వ్యాధి అంటే భావన ప్రతి మనిషి గుండెల్లో నిండింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా, ఇవాళ మీడియా ఇది ఎలక్ట్రానిక్ యుగం కాబట్టి క్షణాల మీద ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఆ వార్తల్ని ప్రజలు చేరవేస్తున్నటువంటి సౌకర్యం వచ్చింది కాబట్టి, ప్రపంచంలో ఏమేమి జరిగినా అది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి, ఆ చైనాలో జరిగింది మనం చూసినాం. చాలా కథనాలు కూడా వచ్చినాయి. చైనా లాంటి దేశం కాబట్టి 10 రోజుల్లో హాస్పిటల్ కట్టగలిగింది, చైనా లాంటి దేశం కాబట్టి తట్టుకోగలిగింది, ట్యాకిల్ చేయగలిగింది. కానీ భారతదేశంలో కనుక ఇట్లాంటి వ్యాధి వస్తే ఏమవుతుందనేటువంటి ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ రాసినాయి. కానీ మనకు కూడా వచ్చింది. చాలామందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, అయ్యో ఇటలీలో చచ్చిపోతున్నాడు కదా, బ్రిటన్లో చచ్చిపోతున్నట్టు కదా, బెల్జియం లాంటి దేశంలో 15% మరణాలు ఉన్నట్టు కదా, ప్రకృతిని శాసిస్తామని చెప్పే అమెరికా లాంటి దేశం కూడా విలువలాడుతుంది కదా, అక్కడ కూడా పెద్ద ఎత్తున మోర్టాలిటీ ఉంది కదా, ఇక అమెరికనే టాకిల్ చేయనప్పుడు మనం ఎంత అనేటువంటి భావన కూడా ఉండే. కానీ ఎక్కడో కాడ ఎవరికి ఎవరు దిక్కు లేకపోతే దేవుడు దిక్కు అన్నట్టుగా, మన దేశంలో మాత్రం అమెరికా లాగానో, బెల్జియం లాగానో, ఇటలీ లాగానో మరణాలు లేవు. ఎందుకంటే మనం మన జీవన విధానం కావచ్చు, మన భౌగోళిక పరిస్థితులు కావచ్చు, లేదా రకరకాల ఏ కారణాలైనా కావచ్చు కాక, ఇప్పటికే ఇక్కడ ట్యూబర్కులోసిస్తో మనం దాన్ని ఎదుర్కొన్నాం, మలేరియాని ఎదుర్కొన్నాం మనం, హెచ్ఐవి ఎదుర్కొంటున్నాం మనం, అనేక రకాల జబ్బుల్ని ఎదుర్కొన్న చరిత్ర ఇక్కడ ఉంది కాబట్టి, ఇన్బిల్ట్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ మనలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఉంటేనే ఇవాళ తట్టుకోగలుగుతున్నాం అని చెప్పి మాత్రం భావిస్తున్నాం. ఉంటేనే తట్టుకోగలుగుతున్నాం ఇలా.